वेलकम टू बीसीए न्यूज़ ना पेर साई मुंदुगा हेडलाइंस कुमरंभी मासेवाबाद जिल्लालो पर्यटिंचिन डीजीपी महेंदर रेड्डी चिन्नारी पापनु आईसीडीएस शिशु संरक्षण केंद्रानिकि अप्पगिंचिन एम्मेल्ये कोरगंटि चंदर मेदक जिल्ला कुलचरंलो पर्यटिंचिन जिल्ला कलेक्टर धर्मारेड्डी ఇక విరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కొమరం భీం ఆశాబాద్ జిల్లాలో పర్యటించారు. డీజీపీ వెంట ఇంటెలిజెంట్ చీఫ్ గ్రేహౌట్ డీజీ ఉన్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ మేడం భాస్కర్ వర్గీసులు తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటెలిజెంట్ సమాచారం అందించింది. గత 3 రోజులుగా గ్రే గ్రౌండ్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సమీప జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆశాబాద్ క్రామగుండం కొత్తగిడెం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఎంతో ప్రశాంతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుచుకోవడం జరిగింది. గత 10 ఏళ్ళుగా ఈరోజు నక్సలైట్లు మళ్ళీ ఈ జిల్లాకు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అభివృద్ధి ముట్టుపడుతుంది. మనం ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఇదంతా ముందుకు వెళ్ళాలి అంటే ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ 500 మంది స్పెషల్ పోలీస్ అంటే బాగా వెల్ ట్రైన్డ్ గ్రేహౌండ్స్ దళాలు పిఎస్ఎస్పి దళాలు యాక్టివిటీ లేకుండా 100% పూర్తి స్థాయిలో త్వరలోనే కంట్రోల్ చేస్తాం అని చెప్పేసి ప్రజలందరికీ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు కూడా నక్సల్ మూవ్మెంట్ విషయంలో చాలా మెలకువతో ఉన్నారు. రానున్న కాలంలో త్వరలోనే ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తల్లిదండ్రులు ఉండి కూడా ఓ చిన్నారే ఐసీడీఎస్ సెంటర్ను చేరవలసిన దుస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరికాయంలో 3 నెలల క్రితం కవలలుగా జన్మించిన వారిలో బాబు మృతి చెందగా పాప ప్రాణాలతో బయటపడింది. ఆ పాపను తల్లిదండ్రులు వదిలేసి వెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే కోరుగంటి చందర్, మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా పాపను ఐసీడీసీ శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. 3 నెలలుగా వైద్య సేవలు అందించిన సిబ్బంది బాధాత్త హృదయంతో చిన్నారిని అప్పగించారు. ప్రసవించిన తర్వాత వేపు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పేరింట్లో ఏ బిడ్డ ప్రసవించినా కూడా ఆ బిడ్డకు ప్రభుత్వం మేము ఉన్నామని అన్ని విధాలు ఉన్నామని అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైనా ఏ కష్టాలలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా మేమున్నామని ఆనాడు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలో చిన్నగన్పూర్లో కలెక్టర్ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రాఘవేంద్రరావు కమ్యూనిటీ ప్లాంటేషన్ను పరిశీలించి మొక్కలు నాటారు. అలాగే మాదాపూర్ గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ పల్లె ప్రగతి వనం పనులను పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి మంజుల కాశన తదితరులు పాల్గొన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరులకు పాల్పడుతున్న రవికిరణ్ అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. మీర్పేట్ ఎల్బినార్ ప్రాంతాల్లో రవికిరణ్ చోరులకు పాల్పడి 43 ల్యాప్టాప్లను దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రవికిరణ్ చాలా కాలంగా కాలనీలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.
खम्मन जिला पेनवली मंडलम रामचंद्ररावु बंजार ग्रामानिकि चेंदिन कनकम्मा अने वृद्धुरालु तनकु अन्यायं जरिगिंदनि पुरुल मंदु डब्बातो पेनवली तहसीलदार कार्यालयं मुंदु एडुस्तु निरसन तेलिपिंदि। 2 संवत्सराल क्रितं तनकु 3 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్ ఇవ్వాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంది। ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదని ఆ భూమిని తన సోదరులు స్వాధీనం చేసుకొని తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది। విషయం తెలుసుకున్న విఎం బజార్ పోలీసులు అక్కడికి చేరుకొని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు। ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్ స్పందిస్తూ ఆ భూమి వివాదంలో ఉందన్నారు। ఆమెకు సోదరులకు మధ్య భూ వివాదంలో కోర్టులో ఉందన్న అక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు। దూదిపాడ కనకమ్మండి ఏ ఊరు మీది? రామందరావు బంజరా। మీకు ఏ అన్యాయం జరిగిందని అడుగుతున్నారు? ఎమ్మరావు గారు పుస్తకం ఇటలేదండి, 2 ఏళ్ళ పడి తిరుగుతున్నాం, బోల్టేజ్ చుట్టుకుని ఏడు తిరుగుతున్నాం, ఎమ్మరావు గారు పుస్తకం ఇటలేదు। మేము నాకు 30 ఏళ్ళ నాకు రాసిచ్చింది, 4 ఎకరాలు ఒకటి, 1/2 ఎకరం ఒకటి। ఎవరు రాసిచ్చారు? అమ్మే రాసిచ్చింది। మీ అమ్మగారా? పుస్తకం ఇచ్చింది। 2 ఎకరాలున్నారేమో, 4 ఎకరాలు చేను రాసిచ్చింది 30 ఏళ్ళ ఆడే। పంట 30 సంవత్సరాల నుంచి పంట ఎవరు వేసుకుంటున్నారు? 30 సంవత్సరాలు నేనే వేసుకుంటున్నానండి, ఈ 2 ఏళ్ళ బట్టి ఇళ్ళుగా నేనే వేసుకుంటున్నాము। ఓకే, వేసుకోండి, నేనే వేసుకుంటున్నానండి। పట్ట భూమి? పత్తి కౌలుకి ఇచ్చుకుంటున్నా, అదే గొడ్ల వీటికి ఇచ్చుకుంటున్నా, అది వరి పొలమే కౌలుకి ఇస్తున్నా, నేనే పండించుకుంటున్నా। ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పుస్తకం కావాలని, పాస్బుక్ కావాలని పెట్టామండి। ఏమన్నారు? ఏమన్నా అంటుంది ఇక నేను, నేనేం చెయ్యాలి, నన్ను ఏడన్న పంపరా, వివాదంలో ఉండదు కాబట్టి ఇది భూమి మీద ఎవరు వ్యవసాయం చేసుకోవటం లేదు। ఇది అమల్లం కోర్టు మీద వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, అది సర్వే నెంబర్ వేరు। ఇప్పుడు ఒక సర్వే నెంబర్ మీద ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, నేనేం చేయగలుగుతా? అదే 2 సర్వే నంబర్లే కోర్టులో ఉన్నాయి, మిగతా 2 లేవు అని వివాదాలు ఉన్నాయి కాబట్టి మీరు సివిల్ కోర్టులో తెలుసుకోండి। కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ప్రజా సంఘాల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డుతో నిరసన తెలిపారు। జిల్లా నాయకులు ముత్యనరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటు కార్పొరేషన్ శక్తులకు అమ్ముకునేందుకు కుట్ర పన్నుతుందని విమర్శించారు। 109 రైళ్ల లైన్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకునడంపై ఆయన మండిపడ్డారు। ప్రభుత్వ రైల్వే రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం నిర్ణయం చేసింది। 109 రైల్వే లైన్లను ప్రైవేట్ పరం చేయడం, 128 కొత్త రైళ్ల తయారీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పయప్పడం, ఈ రకంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని 100 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో అనేక అభివృద్ధి చెంది పేదలకు, మధ్యతరగతి సామాన్య ప్రజలకు చౌకగా ఈరోజు రైల్వే ప్రయాణం కల్పిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలను ఆపుకోవాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది। ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలి, ఒక రైల్వేలే కాదు శ్రమ చేసి సంపాదించినటువంటి సొమ్ముతో తయారైనటువంటి ప్రభుత్వ రంగాన్ని వట్టిగా ప్రైవేట్ వాళ్ళకు అప్పయప్పడం కోసం ఈరోజు కుట్రలు చేస్తూ ఉంది। కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం। రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం తన తప్పుడు విధానాలను మానుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇదే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజా పోరాటం వస్తుంది। సంగారెడ్డి జిల్లాలోని రైతు వేదిక నిర్మాణంలో వైకుంఠ దామాల తరుతిగతన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత సర్పంచులు, కాంట్రాక్టులకు ఆదేశించారు। 1 కిలోమీటర్ కాలనీలతో చింతకుంట, రోళ్లపహాడ్, మాన్పూర్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। పనుల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత గ్రామాల సర్పంచులు, కాంట్రాక్టులకు సూచించారు। నిర్ణీత సమయంలో డంపింగ్ యార్డులను నిర్మించినట్టు, అదేవిధంగా స్ఫూర్తితో రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగను కరోనా కారణంగా భక్తులు ఇంట్లో నిర్వహించుకోవాలని, బోనం సమర్పించాలని పూజారి శ్రీనివాస్ శర్మ కోరారు। కరోనా విజృంభిస్తున్నంతో కుకరపల్లిలోని చింతమ్మ దేవాలయంలో దర్శనాలకు భక్తులు అనుమతించడం లేదని పూజారి స్పష్టం చేశారు।
మన ఈ కరోనా మహమ్మారి మూలంగా శ్రీ కుక్కట్పల్లి సీతారామ దేవాలయం నందు భక్తులు బోనాలు ఎవరు చేసినా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోవాలి. గుడికి మటుకు ఎవ్వరు భక్తులు రాకుండా అమ్మవారి దర్శనం లేదు కావున బోనాలు ఎవరు సమర్పించినా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుని అమ్మవారి కృపకు ప్రజల అవసరాలను కొన్ని సూపర్ మార్కెట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. నిజాంపేటలోని మోర్ సూపర్ మార్కెట్లో పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు యథేచ్ఛగా అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే కొనండి లేకంటే వెళ్ళండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి వైపు తరుముతుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్ తినడానికి కొనుగోలుదారులు సూపర్ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు నిత్యావసరాలు అమ్మే షాపులపై దాడులు నిర్వహించి నాణ్యతను పరిశీలించాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. మేము కుక్కరపల్లి నిజాంపేట చౌరాసాలో మోర్స్ షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేయడానికి వచ్చాము. ఇస్తా దానికి అపోజిట్లో అయితే అందులో మేము బాదాము వేరే సబ్బు సామాన్లు ఇంటి కోసం కొన్నాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు తినడానికి ఆ పిస్తా దాన్ని ఓపెన్ చేశారు. బాదంలో కొత్త పురుగులు ఉన్నాయి. ఆ పురుగులను చూసి మా పిల్లలు తిన్నారు, మేము కూడా తిన్నాము. అది గమనించిన తర్వాత మళ్ళీ మేము షాపుకి వచ్చి అడుగుతుంటే వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు దౌర్జన్యం చేసి మళ్ళీ మా దాంట్లో ఏం లేదు, మీకేం తెలుసు, మీ రెండు గదులు మూడు గదులు అని చెప్పేసి బెదిరిస్తారు వాళ్ళు. దానికి మేము వాళ్ళకు పురుగులు చూపించాము, అన్ని చూపించాము. అతను ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నాడో మీరు సాబాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి అలా మొత్తం పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు ఉన్నాయి అయితే మేము చూసుకోకుండా ఆల్రెడీ ఒక నలుగురు తినేసాం. మేము తిన్న తర్వాత ఇదేందని వాళ్ళు మీకు అని చెప్పి పైన అంట మళ్ళీ వాళ్ళు ఏం చేశారు దౌర్జన్యంగా. మేము వాళ్ళకి ఏమనలేము లోపల, మేమేం దురుద్భాష మాట్లాడలేము. వాళ్ళు ఏం చేశారు పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి వాళ్ళు వచ్చి కూడా సార్ వాళ్ళు ఏం చెప్పారు, సార్ వాళ్ళు కూడా నిన్న తీసుకెళ్ళిరంట, వాళ్ళు కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లోపలికి ఒకవేళ రానియకపోతే మీరు మాకు కంప్లైంట్ చేయండి, మేము వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడదాము, తీసుకెళ్దాము. ప్రెస్ మీడియా వచ్చినాక కూడా మీరు మాకు ఫోన్ చేయండి, లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పారు. ఇప్పుడు మీరే తీరా చూసిరు కదండి మీరే. పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు మంతనిలో వ్యవసాయ పనులు చేసే ట్రాక్టర్లు ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ వీల్స్కి పట్టి వేసుకొని ప్రభుత్వం వేసిన రోడ్లు పాడు కాకుండా చూడాలని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. పోచమ్మ వార్డ్ ట్రాక్టర్ యజమానులకు రైతులు ఆమె కృతజ్ఞత తెలిపారు. రైతులందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ కూడా తప్పకుండా నాటు వేసే సమయంలో వీల్స్ బండ్లతోటి మరి వరి పొలాలను దున్నించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీల్స్ బండిలకు ఇలా పట్టి వేయడంతో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్లన్నీ కూడా చక్కగా ఎట్లా వేసిన రోడ్లు అలా ఉంటాయి. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మరి మమ్మల్ని మా మాటను మన్నించి ఈ విధంగా వేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే తప్పకుండా మన రోడ్లను మనం రక్షించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పోచమ్మవాడలో ఉన్న రైతులందరూ ట్రాక్టర్ యజమానులందరూ కూడా ఈ విధంగా వేసుకోవడంతో మరి మా రోడ్లను మేము రక్షించుకుంటున్నామని చెప్పి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచిన బాన్సువాడ నియోజకవర్గం దామరంచలో వర్షాలు పడకపోవడంతో గ్రామస్తులు రైతులు గంగమ్మ పండుగ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న 2వ రోజునే భారీ వర్షాలు కురవడంతో గ్రామస్తులు అమ్మవారి దయతోనే వర్షాలు కురిశాయని భావించి గంగమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ సల్లమంబయ్య, ఎంపీటీసీ గ్రామస్తులు పాల్గొన్నారు. మాదన్నపేట మండీని అధ్యక్షుడు ఏనుగుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ కమిటీ సభ్యులు సందర్శించి రైతు సమస్యలపై ఆరా తీశారు. చిన్న వర్షం పడితేనే మార్కెట్ బురదమయంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై స్పందించిన కమిటీ సభ్యులు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో సంప్రదించి మార్కెట్లో సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. చెప్పినట్టే
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఎదుక జరిగింది. వరంగల్ అర్బన్లో ర్యాపిడ్ యాంటీజెట్ కిట్స్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను 5,000 మంజూరు చేసిందని తెలిపారు. ఒక్కో కిట్స్తో ఒక్కొక్కరి పరీక్ష జరిపి రిజల్ట్ రావడానికి 15 నుండి 30 నిమిషాల లోపు సమయం పడుతుందన్నారు. ఈ పరీక్షలు ముక్కు నుండి నమూనా తీసుకొని పరీక్షించి పిద వ్యాధి నిర్ధారణ త్వరగా ఫలితాలు రావడంతో వారికి చికిత్సతో పాటు వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా నియంత్రణ అవకాశం ఉంటుందన్నారు. కరోనా వైరస్ టెస్టుల్లో భాగంగా మనకి ఏమైనా టెస్ట్ చేయడం జరుగుతుంది. సీరియస్గా ఉంటే ఎంజిఎం కా రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లు కూడా దీనికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరెవరికి చేయాలి అన్నది ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికైతే పేషెంట్కి ఈ ఫీవర్ కాఫ్ ఐఎన్ఏ లాగా సింప్టమ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ లాగా సింప్టమ్స్ ఉంటే, హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే హై రిస్క్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి చేయాలి. ప్లస్ ఏ పేషెంట్కి అయితే డయాలసిస్ మీద ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేయాలి. ప్లస్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఎవరైతే డెలివరీకి అడ్మిట్ అవుతారో వాళ్ళకి చేయాల్సి ఉంటుంది ఈ టెస్ట్. ఈ టెస్ట్ చాలా సింపుల్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ టెస్ట్. ఈ రిజల్ట్ కూడా మనకు 30 మినిట్స్లో వస్తుంది. దీని కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి. చిన్నారి పాపను ఐసీడీఎస్ శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించిన ఎమ్మెల్యే కోరుగంటి చందర్. మెదక్ జిల్లా కొల్చారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. ఇవి ఇప్పటికున్న అప్డేట్. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.